నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. మచిలీపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకంగా మారనున్నాయి. పెడన్ నియోజకవర్గం వెళ్దాం. పెడన్ నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ రాజకీయ సమీకరణాలు ఏంటి, ఇంతకుముందు గెలిచింది ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు, పరిశీలిద్దాం. పెడన్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు కృత్తివెన్ను, గూడూరు, పెడన, బంటుపిల్లి. ఇక పురుష ఓటర్లు 82,300 కాగా, స్త్రీలు 83,525 మంది, ట్రాన్స్జెండర్లు 1, మొత్తం 1,65,828 మంది ఓటర్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. మల్లేశ్వరం రద్దయ్యి 2009 పెడన ఏర్పాటైంది. బూరగడ్డ నిరంజనరావు 2 సార్లు, కొడుకు వేదవ్యాస్ 2 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. కాగిత వెంకట్రావు 3 సార్లు, కొడుకు కృష్ణప్రసాద్ 1 సారి ఇక్కడ గెలుపొందారు. ఇక కాపులు 7 సార్లు, గౌడ 7 సార్లు విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు ఇక్కడ విజయ పతాకాన్ని ఎగురవేసింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఇక్కడి నుంచే విజయాన్ని సాధించి మంత్రి అయ్యారు. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే కాపు 20%, గౌడ 21%, మత్స్యకార 12%, పద్మశాలి 10%, ఎస్సీ 10%, ముస్లిం 6%, ఇతర కులాలు 16% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. కాగిత వెంకట్రావు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 71,779 కాగా, ఆయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ 58,085 ఓట్లు పోలు కాగా, 13,694 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయాన్ని సాధించారు. 2019 ఏం జరిగింది, 2019 ఈసారి గెలిచింది జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఆయనకు వచ్చిన ఓట్లు 61,920 కాగా, కాగిత కృష్ణప్రసాద్కి 54,081 ఓట్లు పోలేని 7,839 ఓట్లతో జోగి రమేష్ గెలుపొందారు. మరి ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉప్పాల రమేష్ రాము ఈయన బరిలో ఉండగా, ఈయన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ గత అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మరొకసారి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి రామ్ప్రసాద్ 2014 కైకలూరు నుంచి పోటీ ఓటమి, తండ్రి డీసీఎంఎస్ మాజీ చైర్మన్, భార్య కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్. ఇక జోగి రమేష్ను బదిలీ చేసి ఉప్పాల రమేష్కి టికెట్ కేటాయింపు, రాజకీయ కుటుంబంగా పరిచయాలతో లబ్ధి పొందే అవకాశం. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే కాగిత కృష్ణప్రసాద్, తండ్రి కాగిత వెంకట్రావు 4 సార్లు ఎమ్మెల్యే, 2019 పోటీ చేసి ఓడిన కృష్ణప్రసాద్, వేదవ్యాస్ పోటీ పడినా టిక్కెట్ దక్కింది, కూటమి పార్టీల అండమీదే ఈయన పూర్తి హోప్స్. ఇక ప్రచారాంశాలు, కుటుంబ పరిచయాలు, సంక్షేమ పథకాల మీద వైసీపీ నమ్మకం, సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ వర్గీయుల సహకారం చాలా అవసరం. ఇక అభ్యర్థుల ఎదురు గౌడ సామాజిక వర్గం కావడంతో ఓట్ల చీలిక, కాపు సామాజిక వర్గం ముగ్గు మీద టీడీపీ అభ్యర్థి ఆశలు. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్న పెడన నియోజకవర్గంలో ఈసారి గెలిపేవారు, ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఏ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు చూడాల్సింది.